హాస్పిటల్ గచ్చిబౌలిలో ఉంది, గచ్చిబౌలిలో ఉంది హాస్పిటల్. నీకు వాట్సాప్ మెసేజ్ పెడతాను నేను, ఆ ఫోన్ నెంబర్. వెయ్యి రూపాయలు దాటితే మన హాస్పిటల్ బిల్లు మనం కట్టక్కర్లేదు. మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రావాలి జగన్, కావాలి జగన్ నినాదంతో ఎన్నికల సంకారాన్ని పూరించడం అయింది. ప్రతి గడప గడపకి వెళ్ళి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే మరి నవరత్నాల్ని మరి ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమం చాలా కనివీనిగా ఎరగని రీతిలో జరుగుతుంది. ప్రజల్లో అన్యూన్యమైన స్పందన ఈరోజు మరి వస్తుంది, ప్రజలు ఆదరిస్తున్నారు. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు మీద ఎంత వ్యతిరేకత ఉందో మరి ఈ యొక్క స్పందన బట్టి మరి అర్థం చేసుకోవచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 నెలల్లో ఏమి కూడా చేయలేడు, కానీ ఇప్పుడు చేస్తానని మళ్ళీ వస్తాడు, కానీ ప్రజలు కూడా నమ్మే స్థితిలో లేరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల్ని, ప్రజల కష్టాలని, ప్రజల సమస్యల్ని మరి ఆయన కళ్ళారా చూస్తున్నాడు. అందుకనే ఆయన ఈరోజు మరి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రతి గడప తొక్కాలి. తెలుగుదేశం నాయకుల్లో గుండెల్లో రైలు పరిగెడుతుంది. ఇంక వాళ్ళ కౌంట్ డౌన్ అయ్యింది, ఇంకా 5 నెలలే ఉంది. ఏ క్షణంలో వచ్చినా కానీ ఎన్నికలు మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని చిత్తు చిత్తుగా ఓడించడానికి ఈరోజు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా.